ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులో విషయం, అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము. అనుమతిస్తే సంతోషము, అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు. ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి, అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వృద్ధ దంపతులను అక్కడ ఉద్యోగం చూస్తున్న వారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరిగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబు, నువ్వు మాత్రం ఇలా, నువ్వు ఎంత పెద్ద అధికారివి, అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు. పర్లేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను ఏడవనని చెప్పాడు. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తానీయులతో యుద్ధం జరుగుతున్నది, మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటున్నాను అని ముందుకు వచ్చాడు. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి, ఎస్విపి నీకు పిచ్చా, నీకు పెళ్ళ ఇద్దరు పిల్లలున్నారు, నేను డెత్ ఛార్జ్ తీసుకుంటున్నాను అని ముందుకెళ్ళి ఆ తూటాలను తన శరీరంలోకి తీసుకున్నాడు. శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. అతడిని మొదటిసారిగా పట్టుకున్నది నేనే. అతడి తల నా చేతిలో ఉండగానే ప్రాణాలు పోయాయి. శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు. అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది. ఆ రోజు నేనే శవాన్ని తీసుకురావాల్సిందిగా, దగ్గరుండి అతడిని మోసి ఉండాల్సిందిగా, కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆ రోజు. అతడి కాళ్ళపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకున్నాను అని అన్నాడు. బాబు, నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాం, కానీ వాడి మరణ వార్త వచ్చింది, అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాం. కానీ అది అక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమవుతున్నది. నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో. ఇవేవి మనకు తెలియవు, మనం ఆలోచించం. రాజకీయ నాయకుడికి ఈ పాలాభిషేకం చేసుకుంటూ నటించే హీరోలకు భారీగా కటౌట్లు పెట్టుకొని వాళ్ళే దేవుళ్ళని, మన సమయాన్ని, మన విలువను పోగొట్టుకుంటున్నాం. ఇలాంటి వీరజవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. కనీసం మనం గుర్తించలేకపోతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.